అందరికి హాయ్ అండి. యాక్చువల్లీ ఏంటంటే ఎవ్రీ రాఖీకి మీరందరూ కూడా విష్ చేయడం చాలా మంది విష్ చేస్తూ ఉంటారు అనమాట. అలాగే ఈసారి కూడా రాఖీస్ చాలానే వచ్చాయి అనమాట. ప్రశాంతి మేడం కానీ, శ్రీలక్ష్మి గారు గన్నవరం నుంచి కానీ, శ్రీలేఖ యూఎస్ నుంచి కానీ, ఇలా అంటే ఇంకా చాలా మంది పంపుతున్నారు అనమాట, షాప్లో ఉన్నాయి. బట్ అర్జెంట్గా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ వచ్చిందనమాట, దానికోసం స్టార్ట్ అవుతున్నాను. అందుకే నాకు ఇప్పుడు కూడా మనం 12 కి లైవ్ చేసే అలవాటు అనమాట. బట్ వల్ల ఏంటంటే ఇంకా ఇప్పుడు ఆ టైంకి చేయడం కుదరదు కాబట్టి నైట్ బయలుదేరుతున్నాం అంటే అలాగే సర్దుకున్నాం. ఫ్యామిలీ ఫంక్షన్ అనమాట, ఒక దాదాపు ఒక 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఊరు వెళ్తున్నాం అనమాట. అందుకోసం ఒకసారి నాకు వీడియో చేయాలనిపించింది అనమాట. అందరికి కూడా విష్ హ్యాపీ రాఖీ అండి. అండ్ ఎవ్రీ ఇయర్ లాగే ఇయర్ కూడా నేను విష్ చేసిన ప్రతి ఒక్కరికి, అండ్ రాఖీస్ పంపిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యూట్యూబ్ ద్వారా మాకు సిస్టర్స్ లేని లోడ్ తీర్చేస్తున్నారు అనమాట చాలా మంది. అందరికి కూడా రియల్లీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. ప్రశాంతి మేడం ఏదో పంపారు అనమాట, నేను మీ ముందు ఓపెన్ చేస్తాను కూడా పంపారు. అండ్ రేపు యాక్చువల్గా కమ్యూనిటీ ఓకే, ఇంత పెద్ద ఫ్రేమ్ చూస్తే అది జాగ్రత్తగా వదిలేదు. జీవితం ఇలాంటి ఫోటో అమ్మని పక్కన పెట్టుకుని అసలు దిగాలని మిస్ అయిపోయామండి. అమ్మతో ఇలా దిగడం అంటే లైఫ్ లో సక్సెస్ అయ్యాక ఇలా చాలా మిస్ అయ్యానమాట ఇలా దిగడం. రియల్లీ వెరీ వెరీ హ్యాపీ మేడం. మీరు ఏంటంటే ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా అంత హ్యాపీ ఫీల్ అవును. బట్ ఇది ఇది ఒకటైతే మా అమ్మని పక్కన యాడ్ చేసి థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. మీరే చెప్పాలి కానీ చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూస్ పెట్టుకున్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎంట్రన్స్ లో ఇదే పెడతాను అనమాట, అంటే ఇంట్లోకి హాల్లో అడుగు పెట్టగానే హౌస్ కన్స్ట్రక్షన్ ఒక ఇదే పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికి కూడా వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ రాఖీ అండి. థ్యాంక్ యూ ఎవరైతే విష్ చేశారు. చాలా రోజుల తర్వాత మా ఊరు వెళ్తున్నాం అనమాట, పామూరు ప్రకాశం డిస్టిక్ ఫ్యామిలీతోటి విత్ దీహా అనమాట. మా దీహా కూడా ఫస్ట్ టైం, మా అమ్మ ప్రతిరూపం అనుకుంటాను తన్ని, ఫస్ట్ టైం పామూరు తీసుకెళ్తాను అనమాట. థ్యాంక్ యూ అండి.